మనుషులు లేరంటారమ్మా. ఎంతమంది యవ్వన బిడ్డల్లో తెలిసి తెలియని వయసులో ఎన్ని రకాలైన పాపాలు జరిగిస్తున్నారు. తెలిసి తెలియని వయసు చాలా సార్లు, అంటే నేను ఎలాగ అనడంలో నా ఉద్దేశం తప్పు ఉండకపోవచ్చు, కానీ నీకు ఖచ్చితంగా ఏదో ఆలోచనతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. చాలామంది ఒకవేళ నువ్వు చేసిన తప్పు నీ తల్లిదండ్రులు తెలియపోవచ్చు, నువ్వు చేస్తున్న తప్పిదం నువ్వు కట్టుకున్న భర్తకి గమనించకపోవచ్చేమో, కానీ నువ్వు పెళ్ళి కాకముందు చేసినవి కూడా ఆయనకు బాగా తెలుసు. నువ్వు చదువుకునేటువంటి ప్రాయంలో నువ్వు చేసినటువంటి ఆ చీట్ కోడ్స్ అన్నీ ఆయనకు తెలుసు. ఆయనకి చదువుకోవలసిన వయసులో తల్లిదండ్రులు మోసపరిచి, ఇంట్లో ఉన్న వాళ్ళు మోసపరిచి, నేను ఎక్స్ట్రా క్లాసులకు వెళ్తున్నాను, కాలేజీకి వెళ్తున్నాను, ట్యూషన్కి వెళ్తున్నాను, స్టడీ మెటీరియల్ దగ్గరికి వెళ్తున్నాను, ఫ్రెండ్తో ఆన్లైన్గా చదువుకోవడానికి వెళ్తున్నానని చెప్పి ఒకవేళ అబద్ధాలు ఆడుతూ చదువుకోవలసిన వయసులో నీ తల్లిదండ్రులకి తెలియకుండా చాలా తప్పులు పాపాలు చేస్తున్నావేమో. నీ తల్లిదండ్రులకై తెలియకపోవచ్చు, కానీ నువ్వు చేసిన పాపం మాత్రం వెంటాడుతుంది, వెంటాడుతుంది. చాలామంది అనుకుంటారు పెళ్ళి అయిపోయిన తర్వాత, అమ్మయ్య ఎన్ని అధవేసాలు వేసినా సరే మా ఆయనకి తెలియకుండానే బాగానే అయిపోయిందిలే, ఇంకా మా ఆయన ఏం చేస్తాలే అన్నట్టుగా. కానీ మీకు విషయం తెలుసా, మీకు విషయం అయితే చెప్తున్నాను చూడండి, ఒకవేళ నువ్వు కట్టుకున్నటువంటి భర్తకి నువ్వు చేసిన తప్పులు తెలియకపోవచ్చు, నిన్ను కన్నటువంటి తల్లిదండ్రులు కూడా నీ యొక్క తప్పిదాలను వాళ్ళు గ్రహించలేకపోవచ్చేమో, కానీ నా దేవుడి దగ్గర మాత్రం అన్నీ ఏమైపోయి ఉన్నాయి, అక్కడ నోటైపోయి ఉన్నాయి. అమ్మా ఎంతమంది పాపం చేశారు, ఎంతమంది తప్పులు చేశారు అని చేతులు ఎత్తుదే ఎవరం ఎత్తలేం, ఎందుకంటే ఆత్మభావం అలాంటిది. అవునంటారు కదా, సెల్ఫ్ ఎక్స్పర్ట్ ఉండాలి కదా, ఎవరిలో ఎత్తలేం ఎందుకు ఎత్తారని చెప్పి మన సెల్ఫ్ ఎక్స్పర్ట్ ఉంటుంది. ఎంత అదలమైనా ఎంత పనికిమాలైనా సరే అందరికీ ఉంటుంది ఆ మాట వరకు, ఎందుకంటే బైబిల్లో దేవుడు అన్న మాట తెలుసా, భేదం ఏవి లేదు, అందరూ కూడా ఏం చేశారు, పాపం చేశారు. నిజం, ఏదో ఒక సమయ సందర్భంలో, ఏదో ఒక వయసులో, ఏదో ఒక సమయంలో మనకి తెలిసి తెలియక చాలా తప్పులు చేస్తుంటాం, చాలా పాపాలు చేస్తుంటాం. అటు తల్లిదండ్రులను కలుగకపో, కట్టుకున్న భర్తను కలుగకపో, మరొకరిని కలుగకపో, తెలిసి తెలియకుండా పాపాలు చేసిన వ్యక్తి అంటూ భూలోకం మీద ఎవడు ఉండడం ఉంటారా? తెలిసి పాపాలు చేసే వాళ్ళు ఎక్కువ అంటాను నేను, ఇంకా తెలియక పాపాలు చేసే వాళ్ళు ఇంకెంతమంది ఉంటారు? వాస్తవానికి పాపం తెలియక, ధర్మశాస్త్రంలో విధి విధానాలు తెలియక, తెలిసి తెలియని వయసులో చాలామంది యవ్వన బిడ్డలు తప్పులు చేస్తూ ఉంటారు. కానీ వయసు పెరిగిన తర్వాత, మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చిన తర్వాత, అయ్యో ఆ వయసులో ఎంత దరిద్రమైన పనిచేశానే, అలాంటి వాడిగా తిరిగానే, అలాంటి సాంగత్యం కలిగి ఉన్ననే, ఇలాంటి దుష్ట ప్రవర్తనలో నేను జీవించనే, ఇంత పనికిమాలిన వాడినిగా జీవించని చెప్పి ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఏడుస్తూ ఉంటారు. కానీ క్షమించబడ్డావా లేదంటే దానికి మళ్ళీ ఏ విధమైన ఆలోచన ఉండదు. ప్రతి తప్పిదానికి క్షమాపణ అనేది అవసరం ఉందమ్మా. ఎంతమంది యవ్వన బిడ్డలు ఏడుస్తున్నారు తెలుసా బయట, ఎంతమంది యవ్వన బిడ్డల్లో వాళ్ళ యొక్క జీవితాలు పాడైపోయినాయని, సరైన వయసులో వాళ్ళ జీవితాలు చేతులారా పాడు చేసుకున్నామని, మంచి వయసులో అందరితో పాటుగా ఉద్యోగాలు చేయవలసిన మేమే తాగుడు అనేటువంటి వ్యసనానికి గురైపోయి, పరస్త్రీ అనేటువంటి వ్యామోహంలో పడిపోయి, పరాయివ సంబంధమైనటువంటి అనేకమైన విషయాల్లో మేము ఆ పాలభాగస్సులు అయిపోయి, జూదాలకు అలవాటైపోయి, వ్యభిచార కేంద్రాలకు అలవాటైపోయి, మా యొక్క జీవితాలు పాడైపోయాయని చెప్పి ఎంతమంది యవనలు ఏడుస్తున్నారు. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో యవనస్తుడే నువ్వు ఉన్నట్టయితే నీ పాపం ఎంతో ఘోరమైంది అయినప్పటికీ నా దేవుడు క్షమించగలిగేటువంటి దేవుడు. పాపం ఎలాంటిదైనా సరే, త్రాగబోతువా, తిరుగుబోతువా, జూదగాడివా, లేకపోతే వ్యభిచార కేంద్రాల్లో ఆ తరచుగా తిరిగేటువంటి వాడువా, వాట్ ఎవర్ ఇట్ మే బి, నువ్వు ఎలాంటి సిన్ఫుల్ నేచర్ కలిగిన వ్యక్తి అయినప్పటికీ క్షమించగలిగే దేవుడు ఉన్నాడని గ్రహించి ఆయన దగ్గరికి వచ్చినట్టయితే నీలో ఎంత అపరిశుద్ధత ఉన్నప్పటికీ కూడా పరిశుద్ధపరచగలిగే దేవుడైన, నడినెత్తి మొదలు అరకాళ్ళ వరకు దాగి ఉన్న సమస్త దుర్నీతిని కూడా తుడిచిపెట్టగలిగే శక్తి నా ప్రభువైన యేసయ్యకి మాత్రమే సొంతం. గట్టిగా చప్పట్లు కొడుతూ దేని మహింపడతాం. చాలామంది అనబడలు తెలిసి తెలియక, ఆ టీనేజ్లో వాళ్ళకి తెలియదు, ఆ యవ్వన ప్రాయంలో అలా తిరుగుతూనే ఎంజాయ్ అనుకుంటారు, ఆ యవ్వన ప్రాయంలో ఫ్రెండ్స్తో ఆ చక్కగా పార్టీలు చేసుకుంటేనే ఇది నిజమైన యువత, యూత్ అనే ఆలోచనలో ఉంటారు తప్ప, కొంచెం ఏజ్ పెరిగిన తర్వాత చేసిన తప్పులు తలుచుకుని ఎంతమంది ఏడ్చేటువంటి యవ్వన బిడ్డలు ఉంటారో, చేసిన తప్పుని తెలుసుకుని ఏడ్చుట వల్ల లాభం లేదు, చేసిన తప్పుని దేవుడి దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టడం వల్ల నీకు లాభం అంటాను నేను, నీకు లాభం అంటాను.
చాలా ఇబ్బంది కదా. మన మందిరంలో అలాంటి పరిస్థితి లేకపోవచ్చు, కానీ చాలామంది ఏమనబడలు ఏడుస్తున్నారమ్మా బయట, బయటికి రాలేక, మందును వదలలేక, వ్యభిచార మద్యాన్ని వదిలిపెట్టలేక, అక్రమ కార్యాలు వదిలిపెట్టలేక, జూదాలను వదిలిపెట్టలేక, వాటన్నీ కూడా అలవాటుగా మారిపోయి డబ్బులు లేకపోయినా సరే ఏదో రకంగా తడుకొని వెళ్ళేటువంటి వారిగా చాలామంది వ్యసన పొరులు ఉన్నారు. రావాలన్న ఆశ అయితే ఉంది కానీ రాలేకపోతున్నారు చాలామంది. కానీ వాళ్ళకి తెలియనటువంటి విషయం, పరిశుద్ధ పరిచేవాడు ఒకడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే బాగుండు అని చెప్పి కూర్చున్న సాక్షి అని చెప్పి నేను ముగింపులోకి తీసుకుని వస్తాను. కొంచెం ఒక 20 నిమిషాలు ఎక్కువైనా ఏమనుకోకండి, ఎందుకంటే మీకు కొంచెం కొడుపుని నింపి పంపుతాను. వద్దు, నా కోసం మీరు ప్రయాసపడ్డారమ్మా, నన్ను గౌరవించారు మీరు, ఆ గౌరవాన్ని నేను ఎప్పుడూ కూడా ఒమ్ము చేసుకోవడానికి కోరలేదు. నాకు తెలిసిన యవనస్తులు ఒకరు ఉన్నారు, నా యవ్వనప్రాయంలో నేను సుమారుగా ఇంటర్ కంప్లీట్ అయిన ఆ సమయంలో నాకు చాలామంది స్నేహితులు ఎక్కువ, అటు సామలకోటలు కావచ్చు, కాకినాడలో కావచ్చు, రాజమండ్రి, వైజాగ్, హైదరాబాదు, బెంగళూరు, అనేక చోట్ల అన్ని రంగాలకి సంబంధించిన స్నేహితులు ఉన్నారు. అటు సినిమా రంగానికి, అటు ప్రభుత్వ రంగాలకి, ఇటు రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి అనేకమైన ప్రముఖులతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి, పరిచయాలు ఉన్నాయి. సుమారుగా నా ఫోన్లోనే సుమారుగా ఒక 2000 పైన ఫోన్ నెంబర్స్ ఉంటాయి, 2000 పైన ఫోన్ నెంబర్స్. అందులో అందరిని తెలిసి తెలియని వాళ్ళు లైట్ లైట్గా పరిచయం ఉన్న వాళ్ళు మినహాయిస్తే బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు సుమారుగా 1000 మంది పైనే ఉంటారు. స్నేహితులు ఎక్కువ నాకు, 5 సంవత్సరాల్లో లెక్కలేనంత పాపంతో పాటుగా లెక్కలేనండి స్నేహితులు పోగు చేసుకున్నాను నేను. అందరూ నన్ను ప్రేమిస్తారు, అందరూ నన్ను గౌరవిస్తారు, నన్ను ద్వేషించేటువంటి వాళ్ళు నాకు తెలిసి ఎవరో ఉండరేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడూ కూడా వాళ్ళకి వ్యతిరేకంగా ఉండకపోవచ్చు, కొన్ని సందర్భాల్లో ఉన్నాను, అక్కడతో కొన్నిసార్లు కాంప్రమైజింగ్లు కూడా అయినాయి, కానీ నన్ను అందరూ ప్రేమించేటువంటి వాళ్ళే, అందరూ ప్రేమించేటువంటి వాళ్ళే. అందులో నన్ను ఎక్కువగా ఇష్టపడేటువంటి స్నేహితుల్లో ఒక స్నేహితుడు ఉన్నాడు, ఆయన చాలా సంపన్న కుటుంబానికి సంబంధించిన కుమారుడు, ఆయన చాలా పెద్ద రాజకీయ బంధువర్గానికి సంబంధించిన వ్యక్తి. ఆయన తలుచుకుంటే, పేరైతే నేను చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు, మన రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రివర్యులు, ముఖ్యమంత్రులు వెళ్తే సహా కలిసి బయటకు వచ్చేయగలడు. అంత సంపన్న కుటుంబం, అంత కోటీశ్వరులు వాళ్ళు, అపర కుబేరులు అంటాను నేను, అంత పేరు ప్రఖ్యాతలు సంబంధించిన కుమారుడు ఆయన. చాలా పేరు ఉంది వాళ్ళకి, లెక్కలేనంత డబ్బు ఉంది, చక్కని కుటుంబం, చక్కని వర్గబలం, చక్కని సంపద, స్తోమత, ఆస్తిపాస్తులు, స్థిరాస్తులన్నీ కూడా లెక్కేసుకుంటే పాటు బోల్డ్ అంత ఉంటాయి మా కుమ్మాడికి. నా బెస్ట్ ఫ్రెండ్ అయినా, నన్ను చాలా ప్రేమించేటువంటి వ్యక్తి, నేను కూడా వ్యక్తిని అంతగానే ప్రేమిస్తూ ఉండేవాడిని, ఇష్టపడతా ఉండేవాడిని. ఇద్దరం ఒకసారి బండ్లు మార్చడం, బండ్లు కొనడమైనా, నేను ఎలాగైతే కొంచెం క్రీడారంగంలో ఉండేవాడినో ఆ వ్యక్తి కూడా అట్టి క్రీడారంగానికి కొంచెం దగ్గరగానే ఉండేవాడు. మంచి స్పోర్ట్స్ మ్యాన్ కూడా అబ్బాయి, చక్కగా వెళ్ళిపోతున్నారు కొన్ని రోజులు బాగానే అయింది. తర్వాత కాలక్రమేణా నాలో మార్పు మొదలైన తర్వాత లోకానికి నేను దూరం అయిపోయాను పూర్తిగా. నేను మందిరానికి, ఇంటికే నేను దగ్గరగా ఉన్నాను తప్ప బయటి వాళ్ళతో ఇంక పరిచయం లేవు. అది ఎంత ప్రాణ స్నేహితులు అయినప్పటికీ కూడా ఏదన్నా ఒక టెక్స్ట్ మెసేజ్ లేకపోతే చిన్న 2 నిమిషాలు ఫోన్ కాల్లే తప్ప కలిసి మాట్లాడుకోవడం కానీ, కలిసి మళ్ళీ సహవాసం బట్టి బయటికి వెళ్ళడం కానీ ఉండేవి కాదు. ఇంటిలోనే నేను పరిమితం అయిపోయాను. అలాగలా చాలామంది ఫ్రెండ్స్ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉద్యోగాలు చేసుకున్నారు, వ్యాపారాలు వెళ్ళి వాళ్ళు వ్యాపారాలకు వెళ్ళిపోయారు, కంపెనీలు పెట్టుకున్న వాళ్ళు కంపెనీలు పెట్టేసుకున్నారు, రాజకీయంగా వెళ్ళిపోయినారు రాజకీయంగా వెళ్ళిపోయారు, చాలామంది ఎవరి భవిష్యత్తులో వాళ్ళు చూసుకుని పిల్లలు అయిపోయినాయి, పిల్లలు అయిపోయారు, బాగున్నారు, అందరూ బాగున్నారు. కానీ పరిచయం, నేను ఈ పరిచర్య మొదలుపెట్టిన ఈ 3.5 సంవత్సరాల తర్వాత పరిచర్య ద్వారాగా సువార్తని 4-5 సోషల్ నెట్వర్కింగ్ యాప్స్లో కూడా నేను పెడుతున్నాను. ఒక యూట్యూబ్ కావచ్చు, ఒక ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఒక వాట్సాప్ కావచ్చు, ఇలా ఫేస్బుక్ కావచ్చు, ఇలాంటి వాటిల్లో కూడా నేను వాక్యాన్ని అందిస్తున్నాను. చాలామంది దీవించబడుతున్నారు అటు వాక్యాన్ని బట్టి, చాలామంది మార్పులకు నడిపించబడుతున్నారు, చాలామంది నా యొక్క మార్పును బట్టి సంతోషించినటువంటి స్నేహితులు కూడా లేకపోలేదు. చాలా మెసేజ్లు వస్తున్నాయి, హేమా నువ్వేనా ఇలా మాట్లాడుతున్నావు, ఇలా మాట్లాడుతున్నా, చాలా సంతోషం వేస్తుంది, వాట్ ఏ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పి కొంతమంది అభినందించేటువంటి వాళ్ళు నన్ను ఆ తమ్ముడిగా భావించి, నేను అన్నయ్యగా పిలిచేటువంటి సామలు కూడా సంబంధించినటువంటి వ్యక్తులు కూడా అభినందిస్తూ ఉంటే చాలా ఎనలేని సంతోషం, అద్భుతమైన ఆనందం. అది విలువ పెట్టి వెల పెట్టుకునేటువంటిది కూడా కాదు, విలువ పెట్టి
వెలపెట్టుకునేటువంటిది కూడా అంత ఆనందిస్తున్నాను నన్ను వాళ్ళ యొక్క అభినందనలు బట్టి దేవుని కూడా స్తుతిస్తున్నాను అట్టి రీతిలో. చాలామంది చూస్తున్నారు, చాలామంది ఫాలో అవుతున్నారు, చాలామంది సబ్స్క్రైబర్స్ కూడా చాలా ఆధ్యాత్మికమైనటువంటి దీవెనలు మేము పొందుకుంటున్నామన్నా. మొన్న పెన్నడు లేనటువంటి వాక్యాన్ని మీ ద్వారాగా మేము వెళ్ళగలుగుతున్నాం, మేము తెలుసుకోలేని అనేక విషయాల్ని మీ ద్వారాగా మేము తెలుసుకుంటున్నామని చెప్పి వాళ్ళు కూడా అనేక సార్లు దేవుని మహింపరచగలిగారు, నన్ను కూడా అభినందించగలిగారు. అక్కడతో బాగానే ఉంది, పరిచయ చక్కగా ముందుకు వెళ్తూ ఉంది, అందరూ కూడా ఆధ్యాత్మికంగా దీవించబడుతున్నారు. అనేక స్నేహితులు మారుటకు కూడా ఒక చక్కని ఉదాహరణగా సాక్ష్యంగా కూడా నేను లోకంలో నిలవబడ్డాను దేవుని మూలంగా. సంతోషం అక్కడతోనే బాగానే ఉంది. నేను రాత్రి శనివార కాల సమయం రాత్రి పడుకున్నాను. పడుకునే ముందు నేను రెగ్యులర్గా ఒకవేళ లేట్ అవుతానే నెట్ ఇంటర్నెట్ అనేది ఫోన్లో ఆన్ చేసి వదిలేస్తాను మర్చిపోయి, కానీ ఒకవేళ లేట్ అవ్వకుండా కొంచెం ముందుగానే నేను పడుకున్నట్టయితే ఇంటర్నెట్ ఆఫ్ చేసి పడుకుంటాను, ఎందుకంటే నోటిఫికేషన్లు ఇబ్బంది పెడతాయి. ఫోన్ కొంచెం దగ్గరలో పెట్టుకుంటాను, నా ప్రక్కన పెట్టుకున్న కారణం ఇబ్బంది అవుద్దని చెప్పి మ్యూట్లో పెట్టినాం, నెట్ ఆపేస్తాను అంతే. మ్యూట్లో పెడితే మళ్ళీ ఎవరైనా ఎమర్జెన్సీ కాల్ చేసి ప్రార్థన చేయండి దయోజనడా పరిస్థితి బాగాలేదు అన్నప్పుడు సైలెంట్లోకి వెళ్ళిపోతే మళ్ళీ ఫోన్ యాక్సెప్ట్ చేసే అవకాశం లేదు కాబట్టి ఆన్లోనే పెడతాను, రింగ్లోనే పెడతా ఉంటాను. అయితే రాత్రి పడుకున్నాను, ఉదయం ఆదివారం అంటే చాలా హడావుడిగా ఉంటుంది. పొద్దున్న లేవడంతోనే రెండు సార్లు ప్రార్థన చేస్తాను, ప్రతిరోజు అలాగంటే రెండు సార్లు ప్రార్థన అనంతరమే నా దినచర్య ప్రారంభించబడుతుంది. అయితే ఆదివారం టైం ఉండదు నాకు, ఆదివారం అంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి మందిర పరిచర్య అంతా నేనే చేసుకుంటాను. ఎవరికి ఎంతమంది విశ్వాసులు అయ్యా మందిరం మేము కొంచెం శుభ్రపరచు అమ్మ బాబా నాకు ఆ ధన్యతను మాత్రం నా నుంచి పాడు చేయకండి, నేను చేసుకుంటానని ప్రతిమాలైనా సరే మందిర పరిచర్య అంతా జరిగించుకుంటా ఉంటాను. ఆలస్యం అయిపోతుంటుంది కొన్ని కొన్నిసార్లు, టిఫిన్ 10 నిమిషాలు తిని మళ్ళీ ప్రార్థనలోకి వెళ్ళిపోతాను. కొన్ని కొన్నిసార్లు టిఫిన్ తినేసి స్నానం చేసేసి ఇక్కడికి వచ్చేసిన రోజులు కూడా లేవు. ఆదివారం అంటే ఇంకే విధమైన ఖాళీ అనేది ఉండదు, ఇంకో నిమిషం ఒక 5 నిమిషాలు ఉంటే బాగుండు అనే పరిస్థితులు ఉంటాయి. ఆదివారం పొద్దున్న 9 గంటలు నిలబెడితే సాయంత్రం 6:30 వరకు కూర్చోను నేను. మీరు అందరూ చూస్తున్న విషయమే కదమ్మా, 9 గంటల పొద్దున్న నిలబడితే సాయంత్రం 7 ఆ టైంకి ఇంటికి వచ్చి కూర్చోవడమే, మళ్ళీ కూర్చోవడం అనేది ఉండదు. మధ్యలో భోజనం చేసినా 10 నిమిషాల్లో కూర్చొని అవకాశం ఉంటే, లేకపోతే భోజనం చేయకుండానే మళ్ళీ బయటకు పరుగు పెడతా ఉంటారు. అయితే పొద్దున్న లెగిసిన తర్వాత నెట్ ఆన్ చేసుకుంటే ఓ పోలో పోలో నోటిఫికేషన్లు తండోపో తండలుగా వచ్చేస్తున్నాయి. అయితే ఒకప్పుడు అయితే నేను ఏ మెసేజ్కి రిప్లై ఇచ్చేటువంటి వాటి కాదు, పెద్దగా పట్టించుకునేవాడిని కాదు, ఎందుకంటే నేను యాక్టివ్గా ఉండేవాడిని కాదు, వాటిలో ఎక్కువ ఉండేవాడిని కాదు. నేను ఆన్లైన్ షాపింగ్లోనే ఎక్కువగా నేను మునిగి తేరేవాని తప్ప వీటిలో యాక్టివ్గా ఉండేవాడిని కాదు. అయితే ఇప్పుడు పరిచయంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు మెసేజ్ని ఓపెన్ చేసి రిప్లై ఇవ్వడం అనేది అవసరం. కొంతమంది మన సహవాసానికి సంబంధించిన వ్యక్తులు కాకపోయినప్పటికీ వేరే సహవాసానికి సంబంధించిన వ్యక్తులు కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, కొంతమంది ప్రార్థన చేయమంటారు, మన చర్చికి సంబంధించిన వాళ్ళు కాదు అయినా చెయ్యాలా, సహోదర ప్రేమ కలిగి ఉండాలి, ఒకరిని ఒకరు ప్రేమించాలి కనుక చేయవలసిన అవసరత నాకు దేవుడు ఇచ్చాడు కనుక ఫోన్ యాక్సెప్ట్ చేస్తూ ఉంటాను, మెసేజ్కి రిప్లై ఇస్తూ ఉంటాను, ప్రార్థన చేస్తూ ఉంటాను, కొంతమంది అడిగేటువంటి ప్రశ్నలకు కూడా నేను జవాబిస్తూ ఉంటాను. కొంతమందికి అర్థం కాదు వచ్చిన యొక్క భావం ఏంటన్నా అంటే నాకున్న ఆ టైంను బట్టి అవకాశాన్ని బట్టి దేవుడిచ్చిన జ్ఞానమును బట్టి వాళ్ళ యొక్క ఆలోచన కూడా తృప్తిపరిచేటువంటి వాడిగా కొన్నిసార్లు అంటూ ఉంటాను. పరిశీలనలోకి వచ్చిన తర్వాత అయితే అసలు నేను అసలు మెసేజ్ ఓపెన్ చేయను, కానీ రీసెంట్గా పొద్దున్న మెసేజ్ ఓపెన్ చేశాను. మెసేజ్ ఓపెన్ చేస్తే ఇంచుమించుగా ఒక 10-15 సంవత్సరాల క్రితం మేము కలిసి మెలిసి తిరిగినటువంటి ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి స్నేహితుడు నాకు మెసేజ్ చేశాడు. అయ్యో ఇన్ని సంవత్సరాలు అయిపోయింది ఏంటి అని చెప్పి మెసేజ్ చేస్తే అది నార్మల్ మెసేజ్ కాదు, వాయిస్ మెసేజ్ అని ఉంటుంది. మాటల్లో రికార్డింగ్ రూపంలో అవతల వాళ్ళకి వెళ్ళేటువంటి అవకాశం కొన్ని కొన్ని యాప్స్లో ఉంటాయి. వాయిస్ మెసేజ్ 2 వాయిస్ మెసేజ్లు పంపితే ఆ వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడని చెప్పి ఆన్ చేసి పెట్టుకుంటే మీరు నమ్మండి నమ్మకపోండి కంటిలో నుంచి వచ్చే నీళ్ళకి హద్దులు లేవు. ఆ వ్యక్తి యొక్క బాధను తెలియజేస్తూ ఉంటే, ఆ వ్యక్తి యొక్క దుఃఖాన్ని బయలుపరుస్తూ ఉంటే, అంతరంధ్రముల నుంచి ఆయనలో వస్తున్నటువంటి వేదన అంతా గ్రహించిన నేను ఏడుస్తానే టిఫిన్ చేశాను. నేను టిఫిన్ చేస్తున్న సమయంలో కూడా నేను ఈరోజు నేను దోశ తిన్నాను అందులో చట్నీలో సైతం నా కన్నీళ్ళు కలిసిపోయినాయి అంత ఏడ్చాను. ఆ ఫ్రెండ్ యొక్క దీనస్థితిని చూసి ఆ ఫ్రెండ్ యొక్క పరిస్థితిని విన్న నేను ఏడుస్తూ తిన్నాను టిఫిన్. నేను నాతో తిరిగిన ఏ ఫ్రెండ్ గురించి కూడా ప్రార్థన చేయడం ఎప్పుడు మానుకోనమ్మా, ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తాను. వాళ్ళు నన్ను బాధపరిచిన స్నేహితులైనా,
వాళ్ళని బట్టి నేను గాయపరచబడినప్పటికైనా, వాళ్ళని బట్టి అనేక సార్లు అవమానాన్ని పొందుకున్న వ్యక్తి అయినప్పటికీ కూడా, నా స్నేహితుడు నాకు పరిచయం ఉన్న వ్యక్తి కోసం ప్రార్థన చెయ్యలేని రోజు అంటూ ఒక్కరోజు ఉండదు. అందరి కోసం ప్రార్థన చేస్తుంటారు, నా స్నేహితులు అందరి కోసం, అందరూ బాగుండాలి, అందరూ కుటుంబాలతో కట్టబడాలి, అనేక మందికి దీవెనకరమైన రీతిలో ఉండాలని అనుదినమో కూడా ప్రార్థన చేస్తాం. నా స్నేహితుల కోసం ప్రత్యేకంగా రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తుంటాను. అంటే ఫోను ఆ మెసేజ్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసిన తర్వాత కళ్ళంటి నీళ్ళు ఆగట్లేదు. చాలా సంపన్న కుటుంబానికి సంబంధించిన వ్యక్తి, చాలా ఉన్నతమైనటువంటి వర్గానికి సంబంధించిన వ్యక్తి, కొన్ని అప్పర కుబేరులు అంటున్నారు, చాలా కోటీశ్వరులు ఆ వ్యక్తి ఏమా అని మన ఇద్దరం కలిసే తిరిగాం కదా బా, నువ్వు ఎలా మారో, నన్ను మార్చు, భయంకరంగా మారిపోయాను బా నేను, ఎంత భయంకరమైన వ్యసనకారుడిగా అయిపోయినంటే అంత భయంకరమైన వ్యసనకారుడిగా మారిపోయాను. నీకు తెలుసా, మొన్నే జైలు కూడా చేసి వచ్చాను నేను, మొన్నే జైల్లో గడిపొచ్చాను, మానలు అనుకుంటా కానీ మానలా పోతున్నాను నేను. నువ్వు ఎలా మారో, నువ్వు మారేవంటే నాకు నమ్ముద్ది అవ్వట్లేదు, మన ఇద్దరం కలిసేగా తిరిగా, కానీ నువ్వు మారడం ఏంటి, ఎలా మారో, నన్ను కూడా మార్చు బావా అని ఏడిచాడు ఆ వ్యక్తి. నన్ను మార్చ, తట్టుకోలేకపోతున్నాను, ఏమవుతుందో అర్థం అవ్వట్లేదు, నా సిచ్యువేషన్ అంతా కూడా పారుమారు అయిపోతూ ఉంది, ఏమీ ఎవరికీ చెప్పుకోలేకపోతున్నాను, నువ్వు ఎక్కడుంటావు చెప్పు, నిన్ను వచ్చి నేను పలకరిస్తాను, నన్ను మార్చు, ఎలా మారాలి, ఏ విధంగా మారాలి, మార్పు అనేది ఎలాగొస్తుంది అని ఏడుస్తూ మాట్లాడాడు. తప్పకుండా మాట్లాడతానని చెప్పి దేవుడు ప్రేరేపించిన మరుక్షణమే ఆ ఫ్రెండ్కి నేను కూడా మెసేజ్ చేశాను, నువ్వు కూడా అనేక మందికి దీవెనకరమైన పాత్రగా దేవుడు నిలబెట్టబోతా ఉన్నాడని చెప్పాను. గట్టిగా చప్పలు కొడుతూ దేని మహింపడుతూ చాలా సంతోషించాడు. థ్యాంక్ యూ సో మచ్ హేమన్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఆ వ్యక్తి అన్నాడు. దేవుడు మాట్లాడాడు, దేవుడు ఖచ్చితంగా ఆ యవనబడి యొక్క జీవితాన్ని కడతాడు. చాలామంది రావాలనుకుంటున్నారు, బయటికి రాలేకపోతున్నారు. చాలామంది నేను చేసేది తప్పే, నా బట్టి తల్లిదండ్రులు బాధపడుతున్నారు, నా బట్టి నా భార్య బాధపడుతుంది, నా బట్టి నా కన్నటువంటి పిల్లలు బాధపడుతున్నారు అని తెలుసు, కానీ తెలిసినా సరే పడి ఉన్నటువంటి గొయ్యిలో నుంచి ఏం చేయలేకపోతున్నారు, లేవలేకపోతున్నారు. చాలామంది ఉన్నారమ్మా అలాంటి స్థితిలో, కానీ నువ్వు కానీ ఉన్నట్టయితే నా సహోదరుడే, నీకు ఇచ్చేటువంటి ఒకే ఒక్క సలహాడు తెలుసా, మారాలి అనే ఆశ కానీ బలంగా ఉంటే మార్చగలిగిన దేవుడు ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నాడు. గట్టిగా చప్పలు కొడుతూ దేని మహింపడతాం, మారాలి అనే ఆశ ఉందనుకోండి, అట్టి ఆశని తృప్తిపరచగలిగే దేవుడు ఆయన. మారాలి అనే ఆశ బలంగా ఉండి, నువ్వు ఏ మతానికి సంబంధించిన వాడు అయినప్పటికీ కూడా, నువ్వు ఏ దేవుని కొలిచేటువంటి వాడు అయినప్పటికీ కూడా, అది దేవుడు పట్టించుకోడు, కానీ మారాలి అని కోరుకునే వ్యక్తి అయితే నన్ను మార్చిన దేవుడిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ప్రభువా ఏసయ్యా నిజంగా నీవు దేవుడు అయితే నన్ను మార్చవయ్యా, నీవు మారుస్తే నేను మారగలనయ్యా అని ప్రార్థన చేస్తుడు, మార్పు పొందుకున్న తర్వాత నీ యొక్క ఘనమైన కార్యం లోకాన్ని చూస్తుంది. మనంతటగా మనం మారాలంటే మారలేమమ్మా, మనంతటగా మనం మార్పు పొందాలంటే పొందలేము. దేవుడు మార్చడానికి సహాయం అందించినప్పుడు ఒక వ్యక్తి మారగలడు. నేను ఒకటే చెప్తున్నా, హైందవ సహోదరులు కావచ్చు, అటు ఏ మతానికి సంబంధించిన సహోదరుడికైనా సరే, ఒకవేళ నువ్వు పాపంలో ఉండి లెగలేకపోతున్నాయేమో, ఒకవేళ నువ్వు త్రాగుడిని మానలేకపోతున్నాయేమో, ఒకవేళ నువ్వు జూదానికి అలవాటు పడిపోయి జూదాన్ని విడిచిపెట్టలేకపోతున్నామో, డబ్బులు లేకపోయినప్పటికీ కూడా అప్పులు చేసైనా సరే ఏదో రకంగా వెళ్ళిపోవాలనే ఆలోచనతో భార్యని పిల్లల్ని తల్లిదండ్రులను సైతం బాధ పెడుతూ మారాలి అని అనుకుంటున్నావు, కానీ చాలాసార్లు మారలేని వ్యక్తి అయితే మాత్రం నీకు సలహా ఇస్తున్నాను, ఏదో రోజులో ఒక సమయంలో ఏసయ్యా నన్ను మార్చవయ్యా అని అడిగి చూడు, మార్చకపోతే నన్ను అడుగు. మారిన తర్వాత మళ్ళీ మందిరానికి రా, మారిన తర్వాత మళ్ళీ ఈ దేవుణ్ణి నువ్వు స్వీకరించాలి అని కూడా అనట్లేదు. మార్పు పొందు చాలు, నేను మందిరాన్ని కూడా రమ్మంటలేదు, నేను యేసుక్రీస్తు ప్రభువును స్వీకరించమని కూడా నేను అనట్లేదు. నువ్వు మారడమే కావాలి నీ కుటుంబానికైనా నా దేవుడికైనా సరే, ఒకవేళ నీకు ఇష్టంతో నువ్వు రావాలనుకుంటే ఆ దేవుని స్వీకరించడం తప్పులే, కానీ నిన్ను మార్పులోకి దేవుడు అందించిన తర్వాత మందిరానికి రా అని కూడా అంటలేదు. నేను అడుగు, ఏదో ఒక రోజున ఒక్క నిమిషం ప్రభువా నన్ను మార్చేయ, నా పాపలోయల నుంచి లేవనెత్తాయి,
అయ్యా నిలబడాలనేటువంటి ఆలోచన నాకు లేదయ్యా, నా తల్లిదండ్రులను ఎంత మాత్రాన కూడా బాధపడాలనేటువంటి ఆలోచన నాకు లేదయ్యా, నా భార్య నలిగిపోతున్న పిల్లలు నలిగిపోతున్న చేతుల్లో చిల్లి గబ్బకాలబడట్లేదు, అయినప్పటికీ కూడా నా యొక్క దుర్వ్యసనానికి మాత్రం డబ్బులు ఖర్చు పెడతానే ఉన్నాయన, మారాది ఉంది దయచేసి ఆ మార్పు నాలో ప్రసాదించిన ఆయన అని చెప్పి రోజులో 2 నిమిషాలు ప్రార్థన చేస్తాడు. నాకు మించిన మార్పుని దేవుడు నీకు అందజేయగలడు. నేను అలాగే చేసేవాడినమ్మా, ప్రభు నన్ను మార్చండి అయ్యా, నా వ్యసనాల నుంచి బయటికి తీసుకురండి అయ్యా, నాకు ఈ బ్రతుకు నాకు నచ్చట్లేదయ్యా అని చెప్పి పాపంలో ఉండగానే అడిగేవాడిని. పాపం మానుకొని ఏం అడగలేదు, నేను వ్యసనాల్లో ఉండగానే అడిగాను. అది నిజమైన అంతరంగ ప్రార్థన కనుక జవాబిచ్చాడు. నాతో పాటుగా నా యొక్క ఆశతో పాటుగా సహాయం కూడా తోడుకుంది, చక్కని మార్పు అందించాడు. ఆ మారాలని ఆశ ఉండాలి, మార్చేటువంటి దేవుడి సహాయం కూడా కావాలి. ఏడుస్తున్నాడు ఆ సంపన్న కుటుంబానికి సంబంధించిన యవన బిడ్డ, చాలా బాధపడుతున్నాడు, చాలా దుఃఖక్రాంతుడైపోయాడు, మిక్కిలి భయాందోళన నలిగిపోతే ఏడుస్తూ ఉన్నాడు. కళ్ళంటి నీళ్ళు ఆగలేదు ఒక 2 నిమిషాల్లో. ఇలాంటి కుర్రోడు ఇలా ఏడుస్తున్నాడు, అయ్యో అయ్యో జైలు చేసి వచ్చాడు, వ్యసనాల నుంచి జయాన్ని పొందుకోలేకపోతున్నాడు అని చెప్పి నేనైతే చాలా విచారాన్ని వ్యక్తపరిచాను. ప్రార్థన మరింతగా ఆ సహోదరి కొరకు చేయాలని ఆలోచన. ఎంతమంది నమ్ముతున్నారు ఇది నిజమని? నేను చెప్పిన మాట కంటే కూడా ఆ వ్యక్తి మాట్లాడిన మాట మీరు వింటే మరింత ప్రభావితం పొందుకుంటారనుకుంటున్నాను. నేను అయితే చాలా ప్రభావితం, ఆ మాటల్లో ఆ వేదన కనబడుతుంది. నేను వినిపిస్తాను అంటే నేను వినిపించడంలో నా యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ కుమారుడి యొక్క బాధను తెలియజేయాలనే ఆలోచన నాకు లేదు. కానీ ఇలాంటి యవనస్తులు చాలామంది ఉంటారు. మారాలనే ఆలోచన ఉంటుంది, మార్పులోకి నడిపించాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది, నేను చేస్తున్నటువంటి తప్పు అని కూడా వాళ్ళకి ఆలోచన ఉంటుంది, కానీ తప్పు అని తెలుసు కూడా బయటికి రాలేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు. కానీ మనం అనుకుంటాడు ఆడు ఎదవండి, ఆడు తోగపోతండి, ఆడు తిరిగిపోతండి అని మనం అంటూ ఉంటాం. కానీ నీకు తెలుసమ్మా, ఆ తిరిగిపోతూ ఆ తోగపోతూ కూడా కొన్నిసార్లు సిగ్గుపడతాడు. నేను ఎలాగొన్నానంటే ఎంతమంది అనిపించుకుంటున్నానంటే అని చెప్పి ఎంత తోగపోతేనా ఎంత తిరిగిపోతేనా ఆడికి కూడా రక్తమాంసాలు ఉన్నాయి కనుక సిగ్గు శరం అందుకని కాబట్టి అయ్యో నా భార్యను ఎంత బాధ పెడుతున్నా నా తల్లిదండ్రులు ఎంత బాధ పెడుతున్నా కూడా అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ మనకేమనుకుంటాం తెలుసా, తోగపోతును తోగపోతులాగా చూస్తాం, తిరిగిపోతును తిరిగిపోతులాగా చూస్తాం. కానీ సాటి మనిషిగా చూడటం మొదలు పెట్టండి. ఎప్పుడు కూడా తాగుపోతే ఎప్పుడు కూడా తాగుపోతులలో వండిపోలని ఏ రోజు అనుకోడు. మారాలనుకుంటాడు, భార్యను బాగా చూసుకోవాలనుకుంటాడు, కానీ రాలేరు. కొంతమంది రాలేరు. ఆ గుంట లాంటిదమ్మా, జగటగలు ఊమి అన్నాడు. అందుకే దావీదు భక్తుడు నా స్నేహితుడు అన్నటువంటి మాట 2:24 సుమారుగా ఆ టైంలో కూడా వేదన పడతానంటే నిద్రపోకుండా ఆ బిడ్డ యొక్క దురవస్థ చూడండి ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉందో. హేమా ఒక చిన్న మాట చెప్పనా, నేను ప్రతిదీ నువ్వు మాట్లాడేది ప్రతిదీ వింటాను. నేను మారలేకపోతున్నాను, నేను నువ్వు ఎలా మారావో నాకు అర్థం కావట్లేదు. కానీ ఇంక తాగేయడం ఆల్రెడీ ఏదేదో రకరకాల రోజుకి ఒక సిచ్యువేషన్, మీ అమ్మ కర్మ ఏంటో కూడా అర్థం కావట్లేదు, జైలు కూడా లేచాను. ఈ మందు ఎందుకు ఆగట్లేదో అర్థం కావట్లేదు, ఇబ్బంది లేదు ఇంట్లో. ఒక్కొక్కసారి ఇది ఏమన్నా అది కొంచెం నీ మాటలో కొంచెం ఇన్స్పిరేషన్ కనిపిస్తున్నాయి ఒక్కొక్కసారి, తర్వాత ఏదో అయిపోతుంది. ఈ ఒక్క చిన్నది నాకు కలమంటే కలుస్తాడు వచ్చి చక్కగా. నేను మా బావ వచ్చి యాగబు ఉంటాడు, మా బావ అంటే యాగబు వచ్చి కలుగుతాను. ఏం చేయాలి చెప్పు, దానికి ఉదాహరణ ఏం చేయాలి చెప్పు. నువ్వు ఎలా మారావు, మా ఇద్దరం కలిసే కదా తిరిగి వాళ్ళు, నువ్వు ఎలా మారావు, నన్ను ఎలా మారుతావు, ఏం చేయాలో చెప్పు. అది ఒక మాటలో చెప్పాలంటే నన్ను మార్చవా, మారాలని ఉంది నాకు, ఎలా మారాలో అర్థం కావట్లేదు. నీ వాక్యం వింటున్నంతసేపు కూడా మార్పులకు వచ్చేది మారిపోవాలని అనుకుంటున్నాను, కానీ ఆ వాక్యం విన్న తర్వాత మళ్ళీ మామూలుగా అయిపోతున్నాను. నేను చాలా ఇన్స్పిరేషన్గా ఉంది నీ మాటలో, నువ్వు మాట్లాడుతుంటే చాలా మోటివేట్ అవుతున్నాను.
నాలో తెలియని మార్పు నాలో నేను గమనించగలుగుతున్నాను. మళ్ళీ మళ్ళీ మామూలుగా అయిపోతున్నాను హేమా, నువ్వు ఎలా మారేవో నన్ను కూడా మార్చు అని ఏడుస్తున్నాడండి ఒక దురావస్థలో ఉన్న యవన బిడ్డ. తల్లిదండ్రులు బాధపడుతున్నాను, కుటుంబం నలిగిపోతుంది, నా సిచ్యువేషన్ ఏంటో నాకే తెలియట్లేదు అని బాధపడుతున్నాడు. ఆ వ్యక్తి యొక్క బాధ లోకం గ్రహించదు కానీ ఆ వ్యక్తి చేసే పనులే గ్రహిస్తుంది. కానీ ఎంత మారాలనుకుంటున్నాడమ్మా అబ్బాయి, మనిద్దరం కలిసి తిరగలేదా, నువ్వు ఎలా మారా, నన్ను మార్చలేవా, నన్ను మార్చవా, ఎక్కడున్నా చెప్పు, వచ్చేస్తాను ఇప్పుడు, ఎప్పుడు చదువుతుంది మీ ఆరాధన, వచ్చేస్తాను ఇప్పుడు అని చెప్పి సంపన్న కుటుంబానికి సంబంధించిన గొప్ప వ్యక్తి పాపంలో నుంచి బయటపడడానికి తహతహలాడుతున్నాడు. కానీ ఎలా రావాలో తెలీదు, ఎలా రావాలో తెలీదు. చాలామంది ఇంతకంటే భయంకరమైన దురవస్థలు ఉన్నారమ్మా. త్రాగుడి తాగే భర్తలు కావచ్చు, తల్లిదండ్రుల మాటలను కొట్టివేసి రోడ్ల మీద తిరిగే పిల్లలు కావచ్చు. వాళ్ళు అలాగ తిరుగుతున్నారు, అలా చేస్తున్నారు, ఇలాంటి అలవాట్లు అయిపోయినాయి మీరు అనుకుంటున్నారు. కానీ మీకు కూడా తెలుసా, వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకు కూడా ఎంతో కొంత చీము నిద్ర ఉంది, కనుక మారాలి అని ఉంటుంది. కానీ ఎలా మారాలో తెలియట్లేదు వాళ్ళకి. తాగుబోతుని అనకండి, తిరుగుబోతుని అనకండి, ఆడ అలవాటోడు ఇళ్ళటోళ్ళని అనకండి. అందరిలోనే పాపం ఉంది, తాగుబోతు కూడా మారాలని ఉంటుంది. నేను మారే మార్గం కనబడట్లేదు, చెప్పేవాళ్ళు అంతకంటే లేరు. నేను ఒకటే చెప్తున్నాను యావత్ లోకానికి, మార్పు కావాలి, మార్పులోకి నడిపించబడాలి, పాప లోయల్లో నుంచి బయటపడాలి అని ఎదురు చూస్తున్నటువంటి ఆశ కలిగిన ప్రాణాలు ఎవరిని ఉంటే ఒకటే చెప్తున్నాను, నువ్వు ఎంత దుర్మార్గుడివైనా, ఎంత భ్రష్ట స్వభావమైనా, ఎంత పాపాత్ముడివైనా, ఎంత త్రాగుబోతువైనా సరే క్షమించి మార్చుకోగలిగే దేవుడు మాత్రం ఒకడున్నాడు, ఆయనే నన్ను మార్చిన యేసయ్యా. చెప్పండి అమ్మా, తెలిసిన విషయం తెలియజేయండి, నలుగురికి తెలియజేయండి. పరిశుద్ధ పరుషు యెహోవాను నేనే, నేనే ఆయన అంటున్నాడు. ఆయన మారుస్తాను, పరిశుద్ధ పరచగలగను అని చెప్పి ఆయన దివ్యమైన పలుకులు మన మీదగా పలుకుతూ ఉన్నాడు.